శతచిత్రాల దర్శకుడు స్వర్గీయ కోడి రామకృష్ణ ఇంట జరిగిన వివాహ వేడుకలో టాలీవుడ్ తారలు మెరిసిపోయారు. మెగాస్టార్ చిరంజీవి, నటసింహం, నందమూరి బాలకృష్ణ సతీ సమేతంగా హాజరయ్యారు. ప్రముఖ దర్శకుడు స్వర్గీయ కోడి రామకృష్ణ చిన్న కుమార్తె ప్రవళిక, మహేష్ల వివాహం వైభవంగా జరిగింది. బుధవారం రాత్రి 9:36 ప్రవళిక, మహేష్లు వివాహ బంధంతో ఒకటయ్యారు. హైదరాబాద్ గండిపేటలోని కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్స్లో ఈ వివాహ వేడుక జరిగింది. కోడి రామకృష్ణ సతీమణి కోడి పద్మ ఆహ్వానం మేరకు తెలుగు చలనచిత్ర ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. పెళ్లికి విచ్చేసిన వారిలో ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, మోహన్ బాబు, కె రాఘవేంద్రరావు, మురళీమోహన్, గోపీచంద్, జయప్రద, జీవిత విచ్చేశారు. అలాగే కోదండ రామిరెడ్డి, కె విజయ భాస్కర్, బి గోపాల్, అల్లు అరవింద్, దర్శక నిర్మాత ఎంఎస్ రాజు, నందమూరి రామకృష్ణ, పోకూరి బాబురావు, పరుచూరి గోపాలకృష్ణ, దేవి ప్రసాద్, వీరశంకర్, శివాజీరాజా, మారుతి, ముత్యాల సుబ్బయ్య, వినోద్ కుమార్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, కాశీ విశ్వనాథ్, ఆలీ, హేమ, నాగబాబు సతీమణి పద్మజ, కుమార్తె నిహారిక, నటి శివపార్వతి, రాజశేఖర్ కుమార్తె శివాని తదితరులు హాజరయ్యారు. కాగా 100 సినిమాలకు దర్శకత్వం వహించి దిగ్గజ దర్శకుడిగా టాలీవుడ్ చిత్రాల్లో తనకంటూ ఒక పేజీని లిఖించుకున్న కోడి రామకృష్ణ అనారోగ్యంతో 2019 ఫిబ్రవరి 22 కన్నుమూశారు. తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు దర్శకత్వం వహించి కోడి రామకృష్ణ పలు తమిళ, మలయాళ, హిందీ సినిమాలను కూడా తెరకెక్కించారు. తెలుగు చిత్ర పరిశ్రమలోని స్టార్ హీరోలందరితోనూ ఆయన సినిమాలు రూపొందించారు. 2016 కన్నడ చిత్రం నాగహరవు తర్వాత ఆయన మరో చిత్రానికి దర్శకత్వం వహించలేదు. కోడి రామకృష్ణ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించారు. సినీ రంగంలో ఆయనది 30 ప్రస్థానం. కోడి రామకృష్ణ తొలి చిత్రం ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య. చిరంజీవి హీరోగా నటించిన ఈ చిత్రం ద్వారానే గొల్లపూడి మారుతీరావు వెండితెరకు పరిచయం అయ్యారు. అప్పట్లో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత మంగమ్మ గారి మనవడు, ఆహుతి, శత్రువు, అమ్మోరు, ముద్దుల మామయ్య, మా ఆవిడ కలెక్టర్, పెళ్ళి, దొంగాట, అంజి, దేవిపుత్రుడు, దేవి, దేవుళ్ళు, అరుంధతి తదితర విజయవంతమైన చిత్రాలకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. ఇక ఈ జంటకు మీరు కూడా మీ ఆశీస్సులు అందించాలి అనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే చూస్తున్నావు, లైక్ కొట్టారు. ఇంకా ఏంటి అలాగే చూస్తున్నావు? పెట్టారు కామెంట్. ఇంకా ఏంటి అలాగే చూస్తున్నావు? అయిపోతారులే, థ్యాంక్స్ చెప్పే.